ఎందుకో ఏమో కానీ బాలాశంకర్ మూవీకి ముందు నుంచి చాలా అంటే చాలా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి సాంగ్స్ పరంగా మూవీలో మనకి వేదాల మూవీ రీమేక్ ఎందుకు చిరు రీమేక్ చేస్తున్నాడు అది కూడా మెహర్ రమేష్ ఒక్క హిట్ కూడా లేని డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాడు అంటే ప్రీవియజ్ ఈవెంట్లో కూడా మెహర్ రమేష్కి ఇదొక ఫిల్మ్ కెరీర్లో ఇదొక క్రిటికల్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సినిమా అని కూడా చెప్పారు బట్ ఈ మూవీ రిజల్ట్ పరంగా చూసుకుంటే ఎక్కడ చూసినా నెగిటివ్ టాక్ మూవీ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇప్పటివరకు చిరు కెరీర్లో మొన్నటి వరకు వచ్చిన ఆచార్య చాలా అంటే చాలా రాడ్ సినిమా అన్నారు కానీ కాదు చిరంజీవి కెరీర్లోనే ఇలాంటి బాలశంకర్ సినిమా చాలా అంటే చాలా ఫ్లాప్ అని చెప్పాలి మూవీ అసలు ఎవరికి ఎక్కలేదు భయ్య చాలా వరకు మందికి మీరు చెప్పచ్చు యాంటీగా మాట్లాడుతున్నాడు ఏంటని ఇప్పుడు మీరు నా రివ్యూ చూస్తున్నా మీకు సాయంత్రం కల్లా తెలుస్తుంది కదా మూవీ హిట్ అయిందో ఫ్లాప్ అయిందో జైలర్ అండ్ బోళశంకర్ రెండు రిలీజ్ అయినాయి జైలర్ టాప్ అది పక్క నో డౌట్ బాలశంకర్ అయితే పోయింది అండ్ చాలా వరకు ప్రీ ప్రీలిస్ ఈవెంట్లో కూడా హైప్రాజ్ అయితే రెచ్చిపోయాడు సినిమా మెహర్ రమేష్ అంతా సూపర్ సూపర్ మామూలుగా అయితే అవ్వలేదు ఇంకా వేదాల మూవీ రీమేక్ కూడా మనోడు చెప్పాడు చిరంజీవి ఏమని చెప్పాడంటే వేదాల మూవీ తమిళ్లో ఉంది తెలుగులో లేదు ఇది అందరూ చూడాలి జనాలందరి దగ్గరికి తీసుకురావాలని చెప్పి తెలుగులో తీసామని చెప్పాడు బట్ మూవీ ఎక్కడికక్కడ మొత్తం దారుణాతి దారుణంగా అయితే ఉంటుంది ఇంకా స్టార్టింగ్ నుంచి మొత్తం ఫస్ట్ ఆఫ్లో చిరంజీవి పెద్ద ఏం అనిపించదో అక్కడక్కడ పవన్ కళ్యాణ్ సీన్స్ ఖుషి నడుము సీను అక్కడక్కడ ఏదో పవన్ కళ్యాణ్ పెట్టి ఏదో యూత్ని ఎంకరేజ్ చేద్దాం ఫ్యాన్స్ని రప్పిద్దామని ప్లాన్ చేశారు కానీ అది కూడా ఏం వర్క్అవుట్ అవ్వాలి ఆ కామెడీ టైమింగ్ కానీ ఫైట్లు కానీ ఎమోషన్స్ కానీ అన్నీ లేదు మూవీ మీరైతే నేను చెప్తున్నాను ఓటీడికి ఎక్కువ ప్రిఫర్ చేయండి ఓకే నేను చిరు అయినా ఫ్లాప్ అయినా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు నేను ఏం చేయండి జస్ట్ చూడండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు మూవీస్ చూస్తే బెనిఫిట్ షోలు మార్నింగ్ షోలు ఏమైనా చూస్తే కింద కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో ఫైవ్కి రేటింగ్ అని ఏం చెప్పలేను కానీ టూ పాయింట్ టూ ఫైవ్ అలా ఇస్తానంతే పెద్దగా నచ్చలేందుకు సాంగ్స్కు బోలా మ్యానియా ఏదో రెండు పాటలు కొంచెం విన్నాను కాబట్టి పర్లేదు అనిపించింది ఇంకా బీజియం కానీ కొరియోగ్రఫీ కానీ ఎక్కడ దారుణత్య ద్వారంగా అసలు తమ్మన్న ఏటో గొడవ ఏటో అసలు ఏం అర్థం కాదు భయ్య ఒత్డు వెళ్ళిన ఒక్కడో ఇంకా మొత్తం దారుణ ద్వారంగా దాని గురించి ఏం చెప్పుకోపోవడం రైట్ నన్ను అడిగితే జైలర్ చూడండి వీలైతే అది కొంచెం బాగుంటుంది క్లైమాక్స్ కట్ట చాలా హార్డ్ హిట్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది సీక్వెన్సెస్ జైలర్ బాలశంకర్ అయితే జైలర్ నగ్గింది ఇందులో డౌటే లేదు మీకు ఈ రెండు చూస్తే అనిపించిందా అండి మీరు ఈ మూవీలో బాలశంకర్లు ఏది మారితే మూవీ హిట్ అవుద్దును అన్న సెన్స్ ఆలోచిస్తే అది కూడా నేను కామెంట్ చేయండి దానికి కూడా నేను రెస్పాండ్ అవుతాను ఇది మరి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ